నా రాజకీయ అనుభవాలు 40 సంవత్సరాలు. నా మీద కూడా 26 కేసులు వేశాడు రాజశేఖర్ రెడ్డి. ఎక్కడ ప్రూవ్ చేయలేకపోయాడు, ఎక్కడ తప్పు చేయలేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఇతను ఎంత అంటే, ఎవడైనా బుద్ధుండేవాడు, జ్ఞానం ఉండేవాడు పరిపాలన చేయమని అధికారం ఇస్తే ఏం చేస్తాడంటే పరిపాలన చేస్తాడు. 5 ఏళ్ళు మొత్తం అవినీతి జరిగింది. పీపీఆర్ అన్నీ క్యాన్సిల్ చేసేస్తా, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేస్తా, సిఆర్డీఏ మొత్తం రద్దు చేసేస్తా, అమరావతి క్లోజ్ చేసేస్తా. అంటే ఎట్లా రీడ్ చేయాలి ఇతన్ని, ఏ విధంగా ఇతను పరిపాలిస్తాడు? ప్రతిరోజు నా మీద ఎతకండి, ఇంకా తేండి, ఏమైనా డాక్యుమెంట్స్ తేండి. ఏం డాక్యుమెంట్స్ చేస్తారు మీరు? దానిపైన మా ఇల్లు పక్కనుంటే ప్రజావేది కూల్ చేయడం, భయభ్రాంతలు చేయడం రాష్ట్రం అంతా, ఆ తర్వాత నా సెక్యూరిటీ తీసేయడం, టింకర్ చేయడం, సిఎస్ఓని చెప్పకుండా తీసేయడం, అక్కడ మా ఇల్లు ముంచేసి ఇచ్చేయడం కోసం ఆ ప్రయత్నాలు చేయడం, దానిపైన ఫైట్ చేస్తూ ఉంటే నేను నా ఇప్పుడు నాకు ఎప్పుడు తప్పులు చేసి డాక్యుమెంట్స్ పెట్టుకో, తప్పులు చేసిన డాక్యుమెంట్స్ పెట్టుకుంటాడు, ఆయన కూడా రెడ్ హ్యాండ్ దొరుకుతాడు. ఇతని కేసులు అన్నీ రెడ్ హ్యాండ్ దొరికాడు, ఉన్నాయి ఎన్ని డాక్యుమెంట్స్ ఇంకా ఉన్నాయి, నోబడి కెన్ చేంజ్. అలాంటి వ్యక్తి ఇవన్నీ నేను ఇవన్నీ కలుక్కొని మొన్న మీరు చూసారు పీపీఎల్ అన్ని తప్పుడు సమాచారం, అడ్వైజర్ టు సీఎం అండ్ ఆల్సో ఇప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ర్యాంకులో ఉండే వ్యక్తి అండ్ శ్రీకాంత్ అని సెక్రటరీ టు పవర్, వీడు తప్పుడు ఇన్ఫర్మేషన్ పబ్లిసైజ్ చేస్తారు, వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు. పాయింట్ బై పాయింట్ నేను స్టడీ చేసి మళ్ళీ అన్ని డాక్యుమెంట్స్ తీసుకొచ్చి కౌంటర్ చేసే పరిస్థితికి వచ్చాను. దానిపైన యాక్షన్ లేదు. ఇలాంటివి నేను ఈ విధంగా ఉంటే చంద్రమోహన్ రెడ్డి పైన కేసు ఏంటి, సివిల్ డిస్ప్యూట్ని క్రిమినలైజ్ చేసి అతను అరెస్ట్ చేయాలి. నన్నపనేని రాజకుమార్ టిల్ ఎస్టర్డే యువర్ చైర్పర్సన్ ఆఫ్ ఉమెన్ కమిషన్ ఆవిడ రాజీనామా చేయకపోతే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చేసింది నాకు ఎందుకు దరిద్రమని ఆవిడ మీద కేసు. కమిషన్ చైర్పర్సన్గా పనిచేసిన ఆవిడపైన ఒక మహిళ దగ్గర ఒక కేసు పెట్టిస్తారు. రికార్డ్ చూస్తే ఏమీ లేదు, ఎక్కడ ఒక మాట పొరపాటు లేదు, కేసు పెట్టిస్తారు. అబ్స్ట్రక్షన్ అచ్చెన్నాయుడు పైన కేసు, అధికారులకు పోస్టింగ్స్ ఇవ్వరు. అదే మరి జమీన్ రైతు వీరోచితంగా పోరాడు, అతనిపై అటాకులు చేయడం, ఎమ్మెల్యేలు రెచ్చిపోయి ఇష్టానుసారంగా కుటుంబరావు అతను ఓన్ ఆస్తి స్టే ఉంటే సుప్రీంకోర్టు వరకు, ఇప్పుడు సుప్రీంకోర్టు ఉంటే అది లేని యాక్ట్ తీసుకొచ్చి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తీసుకొచ్చి ఈఎల్సీ తీసుకొచ్చి ఇప్పుడు దానిపైన ఆయన ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టడం, అంటే ఉన్మాదులు మారిగా తయారైపోయారు మీరు. అందుకే నేను అనుకుంటున్నా శివప్రసాద్ చనిపోవడం ఇట్ ఈస్ ఎ షాక్. ఒక టైగర్ లాంటి వ్యక్తి నేను అనుకున్నాను, ఇతను అదే మరి ఉంటాడనుకున్నాను, ఫేస్ చేస్తాడనుకున్నాను, ధైర్యంగా చెప్తాడనుకున్నాను. అంత పెద్ద అవినీతి పరుడు చెప్తా ఉంటే 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు ఫర్నిచర్ పైన అవమానం పడిపోయి ఆత్మహత్య చేసుకున్నాడంటే, ఆయన లుంగి కట్టుకున్న లుంగి తీసుకొని కట్ చేసుకొని ఫ్యాన్ క్యాంగ్ చేసి అంటే ఎంత మనోవేదన అనుభవించాడో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది పరాయివాడికి అని అవసరమండి ఇలాంటి శాపం నేను అడుగుతున్నా. అంటే భయపడిపోవాలా, బయట వస్తే కేసులు పెడతారా? నిన్న బీజేపీ అధ్యక్షుడు పోతే గురుజాలకు మీటింగ్ పోతే అతన్ని మధ్యలో అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకుంటారా మీరు? మీరు మాత్రం మీటింగ్లు పెడతారా? ఏ పార్టీ పెట్టడానికి లేదు అక్కడ. వాట్ ఈజ్ హిస్ ఎక్స్పీరియన్స్, వాట్ ఈజ్ హిస్ మెంటల్ కండిషన్? ఐఎమ్ ఆస్కింగ్. ఒక నేను 10-11 మంది చీఫ్ మినిస్టర్లు చూశాను ఇంక్లూడింగ్ మీ, ఆంధ్రప్రదేశ్లో అండ్ ఆల్సో